చెన్నమనేని రమేష్ బాబుపై లుకౌట్ నోటీస్ జారీ చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ డిమాండ్ చేస్తూ అమిత్ షాకు లేఖ రాశారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ లేఖ రాశారు. భారత చట్టాలను మోసం చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్మనీ పాస్పోర్ట్ మీదనే ఆయన వ్యవహారం నడుస్తూ ఉంది, డూప్లికేట్ డబల్ పాస్పోర్ట్ మీద నడుస్తూ ఉంది. ఒక సామాన్యులకైతే జీవిత ఖైదుల్లాగా వేసి నేరం చేసినట్టుగా ఆరోపణ శిక్షలు వేస్తారు. కానీ ఒక శాసనసభ్యుడిగా ఈ దేశాన్ని మోసం చేసి జర్మనీ పౌరసత్వం మీద ఈ దేశ పాస్పోర్ట్ కూడా తప్పుడు ధృవీకరణ పొందిన రమేష్ గారి మీద తగిన చర్యలు తీసుకోండి. కోర్టులో ఉందనే మాట మీద స్టేల మీద ఆగుతూ ఉన్నది. కానీ ఈ అంశం మీద హోంశాఖ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని అతని మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాం. ఈ వ్యవహారంలో శాసనసభ స్పీకర్ కూడా కలిసి అతనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, శాసనసభ సమావేశాలకు కూడా రానటువంటి వ్యక్తి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం.